చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తి విజృంభిస్తుందని, కేసులు పెరగకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అలాగే రెండు మాస్కులు ధరించడం ద్వారా వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో ఎన్ని యాక్టివ్ కేసులు, ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇంకా ఎంతమంది వ్యాక్సిన్ తీసుకోలేదు, సీరియస్ కండిషన్ ఉన్న రోగుల వివరాలు తదితర వివరాలను కలెక్టర్ సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు వారాలు కీలకమని, ప్రజలు ఎక్కువ జన సమూహాలు ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రవీందర్, తహసీల్దార్ నరేష్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా టీకాలు అన్ని మిగిలినారు. తర్వాత మనకి సీరియస్ కేసులు ఎన్ని వచ్చాయి, దాని తర్వాత ప్రచారం గురించి కూడా అవడం జరిగింది. ఇంతవరకు మండల యంత్రాంగం కష్టపడి పనిచేస్తుంది. ఈ విషయంలో తప్పకుండా మేము జిల్లా యంత్రాంగం తరఫున మండల వారందరికీ కోరుకుంటున్నాం, ఎట్టి పరిస్థితులు అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ ఛాన్స్ తీసుకోకండి, రెండు మాస్క్ ధరించండి, దయచేసి టీకా తీసుకోవాలని కూడా మా వినతి చేసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే రెండు మూడు వారాలు కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మాత్రం అనవసరంగా బయటికి వెళ్ళి లేదా ప్రజలు సందర్శించే చోట్లు వెళ్లకుండా మీంతా మీరే ఉంటూ అత్యవసరం విషయం కోసమే బయటికి వెళ్ళి మీరు కూడా ఇంట్లో కూడా సాధ్యమైన మాస్క్ వేసుకోవాలని కోరుకుంటూ